S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు చాలా మంది ఈ మధ్యలో క్వశ్చన్ అయితే అడిగారు. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు పురుషాంగం మీద ఇన్ఫెక్షన్ ఉంది, సో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వీర్యకణాలు ఏమైనా తగ్గిపోతుందా, సో సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా చెప్పండి, నాకైతే ఇన్ఫెక్షన్ ఉంది. సో కొంతమంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడిగారు. ఈ వీడియోలో ఏంటి ఎలాని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసుకోండి, యాక్టివేట్ చేసుకునే పోతే వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, పురుషాంగం మీద ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వీర్యకణాలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా, సో చాలామంది అడిగారు, ఒక్కొక్కటికి ఒక్కొక్కటి చూద్దామండి. సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో చాలా మందికి ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా వస్తూ పోతూ ఉంటుంది అన్నమాట. సో నార్మల్గా అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, కానీ కొంతమందికి ఈ సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ లైక్ గొనియరియా కానీ క్లామిడియా కానీ, ఇవే కాకుండా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్, సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఇంకా కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ, అదేవిధంగా కొన్ని ఫంగల్ వల్ల వస్తూ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల సో స్టార్టింగ్లో కొంతమందికి వస్తూ పోతూ ఉంటుంది. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్, కానీ ఇక్కడ ఇన్ఫెక్షన్స్ అనేది కొంతమందికి ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. లైక్ HSV కూడా ఉంటుంది, అదేవిధంగా HPV, ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేది సిఫిలిస్ ఉంటుంది, అదేవిధంగా ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఇవి ఈ వీర్యకణాల మీద, సో టెస్టికల్లో ఈ ప్రొడక్షన్స్ ఉంటుందండి, సో వీటి మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది ఖచ్చితంగా. సో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం నెగ్లెక్ట్ అనేది చేయకండి, మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని చూడండి, లేదా వీడియోస్లో నంబర్ ఉంటుంది నాకు కూడా కాల్ చేయండి. సో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ట్రీట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని తొందరగా క్లియర్ చేసుకోండి. సో క్లియర్ చేసుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ పెరిగే కొద్దికి మీకు ప్రాబ్లం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఇన్ఫెక్షన్ వచ్చి ఎక్కువగా ఇచ్చింది కానీ, సో ఎక్కువగా అంటే మీకు సింపుల్గా చెప్పినట్టు దురద ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువగా కొంతవరకు మంట ఎక్కువ ఉన్నప్పుడు, పెయిన్ ఉన్నప్పుడు చాలా మంది నెగ్లెక్ట్ చేసుకుని అలానే వదిలేస్తున్నారు. సో ఇది చిన్న చిన్న క్రీమ్స్ టాబ్లెట్స్ తీసుకొని గమ్మున అయిపోతున్నారు, మెడికల్ షాప్లో వెళ్ళి మీ ఓన్గా తీసుకుంటున్నారు, ఈ మధ్యలో కూడా నాకు కొంతమంది చెప్పారు. సో దాన్ని బట్టి కూడా చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకోండి. సో ఇన్ఫెక్షన్స్లో చాలా రకాల ఇన్ఫెక్షన్లు ఉన్నాయి, అదేవిధంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, అదేవిధంగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ, నంబర్ ఆఫ్ అంటే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయండి. సో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మీకు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సెక్స్ సామర్థ్యం అనేది మీకు సింపుల్గా చెప్పాలని సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది, ఓకేనా. సో మెయిన్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మీరు ట్రీట్ చేసుకొని ట్రై చేయండి, లేదంటే ఈ వీర్యకణాల మీద డ్యామేజ్ అంటే వీర్యకణాల మీద ప్రభావితం చూపడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉందండి. సో దీంతోపాటు UTI యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎందుకంటే చాలామంది క్వశ్చన్ అయితే అడిగారు, సార్ నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది, సో దీనివల్ల ఈ ప్రాబ్లం అయితే ఉంటుందా అనేసి అడిగారు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మెయిన్గా చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. సో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కూడా ఎక్కువ స్ట్రెస్ పెంచుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. సో దీనివల్ల కూడా వీరికణాలు తగ్గే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు, వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నా కింద యూట్యూబ్ కమెంట్స్ కింద కమెంట్ చేయండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతవరకు నమస్తే.